లంగ్ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ పాయింట్ అండి, స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ ది ప్రిడామినెంట్ కాజ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది లంగ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్మోకింగ్ అని అన్నది మనం వీలైనంత వరకు ఆపేస్తే, ఇట్స్ నాట్ కంట్రోల్ కూడా కాదు, కంప్లీట్గా యూ హ్యావ్ టు స్టాప్ స్మోకర్స్, ఆర్ అసలు ఆ హ్యాబిట్ అన్నది కూడా అలవాటు చేసుకోవడం కూడా మంచిది కాదు. సో స్మోకింగ్ అని అన్నది ఫస్ట్లో ఆదిలోనే తుంచేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి వెహికులర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, నంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. సో డీజిల్ పొల్యూటెంట్స్ ఇఫిసి మోర్ దెన్ 15 ఇయర్స్ దాటిన వెహికల్స్ కూడా, నంబర్ ఆఫ్ వెహికల్స్ మన సొసైటీలో తిరుగుతూ ఉంటాయి. అలా వెళ్తూ ఉంటే పొగబండులాగా మనకి ఆ పొగ కొడతా ఉంటుంది, అది ఇండైరెక్ట్గా మనం ఎన్ని పీల్చుకొని ఆ వెహికల్ పొల్యూషన్ వల్ల మన లంగ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. సో ఆ వెహికులర్ పొల్యూషన్ ప్రాపర్గా కూడా మనం అరెస్ట్ చేయగలగాలి. ఆల్ వీ హ్యావ్ టు జస్ట్ షిఫ్ట్ టు ఎయిదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ అనదర్ వెహికల్స్ కానీ. సో వీలైనంత వరకు డీజిల్ వెహికల్స్ ఎలా అవాయిడ్ చేసి, సో అట్లీస్ట్ కొంతవరకు పెట్రోల్ వెహికల్స్, ఇలా మనం చేయగలిగితే కొంత పొల్యూషన్ని కాస్త తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాగే వెహికులర్ షేరింగ్ కూడా, వెహికల్ కూడా షేరింగ్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి లాంగ్ డిస్టెన్స్ అయినప్పుడు. సో దానివల్ల కూడా ఒకరు యూజ్ చేసే వెహికల్ నాలుగు కార్లు వెళ్ళే ప్లేస్లో ఒక కార్లో నలుగురు వెళ్తే దట్ ఈజ్ ఆల్సో బెనిఫిషియల్ ఫర్ ది సొసైటీ. తర్వాత ఏంటి అని అంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నోళ్ళు లైక్ డయాబెటిక్స్ కావచ్చు, హైపర్టెన్సివ్ కావచ్చు, అదర్ లంగ్ డిసీజెస్ ఉన్నోళ్ళు కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా వ్యాక్సినేషన్స్ లైక్ మనందరికి ఇప్పుడు కోవిడ్ గురించి వ్యాక్సిన్స్ తెలుసు, బట్ కోవిడ్ కన్నా ముందు కూడా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ ఇయర్స్ టుగెదర్ ఉన్నాయి, బట్ ఎవరు కూడా దాని మీద అటెన్షన్ ఫోకస్ చేయరు. అలాగే నిమోనియా వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఎవరు దాని మీద ఇప్పటివరకు అటెన్షన్ ఫోకస్ లేదు. సో మనం కోవిడ్ వ్యాక్సిన్స్ లాగానే నిమోనియా వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ చేయించుకుంటే ఈ లంగ్ ప్రాబ్లమ్స్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు అన్నమాట.